అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్ అసలు చాలా బాగా చేశారు అండ్ మంచి కంబ్యాక్ మూవీ ఆయనకైతే మాత్రం డిఫరెంట్ గా హీరోయిన్ క్యారెక్టర్ లా ఉంది డైరెక్ట్ మైండ్ పోయిందన్న అసలు జనాలు ఎంత క్లియర్ గా చూపించారు మేబీ ఫీల్ అవుతారేమో చూసిన వాళ్ళు అన్నారు బట్ క్లియర్ గా చూపించారు జనాలు ఎలా ఉంటారు రాజకీయ ఆయన క్యారెక్టర్ కొన్ని ప్రెస్ మీట్ లకు సంబంధించిన డైలాగ్ కూడా మాట ఏమో అనిపిస్తుంది ఏమనండి కానీ లోపల మాత్రం అనుకులు బాగానే వచ్చినాయండి కృష్ణ గారి క్యారెక్టర్ ఆవిడ బాగానే వచ్చింది మంచి క్యారెక్టర్ ఆవిడ అంటే ఆవిడ ఆవిడ బంధు పర్ఫార్మెన్స్ ఆవిడ బాగా చేసింది కాన్సెప్ట్ చాలా బాగుంది అంటే పొలిటికల్ కాన్సెప్ట్ అందులో దీనిలో ఫైట్ సీన్స్ ఏమైనా ఉన్నాయా ఫైట్ సీన్స్ ఉంటాయన్న కొన్ని సీన్స్ ఉంటాయి పర్లేదు సో ఎలా అనిపించింది ఓవరాల్ గా మూవీ అయితే అల్టిమేట్ అన్న జగవత్ బాబు గారి కూడా మెయిన్ రోల్ అసలు సినిమాలో చాలా వరకు ఇంపార్టెంట్ ఉంటుంది కమర్షియల్ సినిమా అనలేము ఒక మంచి మంచి పొలిటికల్ డ్రామా హెవీ డైలాగ్స్ ఉంటాయి కొన్ని డైలాగ్స్ చాలా వావ్ అనిపిస్తుంది అంటే ఎందుకంటే మనకు కనెక్ట్ అవుతుంది మనీశర్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది కానీ పాటలు అంతే అసలు పాటలు అంత ఏం నచ్చలే పాటలు ఓకే సోసో హీరోయిన్ అనుకుంటుంది వేరే ఐశ్వర్య రాజ్ క్యారెక్టర్ ఆవిడకి ఓకే ఎక్కువ స్కోప్ ఏమి రాలేదన్న ఆవిడ బాగానే ఉంది ఆవిడ క్యారెక్టర్ మరీ ఓవర్ స్కోప్ అయితే రాలేదు కానీ చెప్తున్నాను కదా ఈ క్లైమాక్స్ ఇక్కడ చెప్పను కానీ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఆ క్లైమాక్స్ అయితే మాత్రం అమ్మ డైరెక్టర్ ఏం ఆలోచించాడు అని ఆయన ఎలాగుందన్న సినిమా అన్న సినిమా ఎలా ఉంది ఓవరాల్ గా ఓవరాల్ గా చెప్పిందా అన్న రేటింగ్ ఎంత ఇస్తారు అన్న అన్న రేటింగ్ ఎంత ఇస్తారు సినిమాలో సీన్స్ హాయ్ దిస్ ఇస్ త్రిష రాధిక అప్తే కోసానికి ఇష్టపడి నేను ఆలి మాట్లాడుతున్నాను యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్ E3 మీడియా నెట్వర్క్ E3 మీడియా నెట్వర్క్ E3 మీడియా నెట్వర్క్ E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌టైన్‌మెంట్